చూడండి ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారికి రెండు విషయాలు మెయిన్ గా నేను కంప్లైంట్ చేశాను. వారు తగిన చర్యలు తీసుకొని ఎలక్షన్ కమిషనర్ గారికి పంపిస్తారని దాదాపు 30 నిమిషాలు చాలా గౌరవంగా మాట్లాడారు. మొదటి కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ లో గత 15 రోజులు నామినేషన్స్ చూడండి 100 కోట్లు నుంచి 200 కోట్లు ఒక నామినేషన్ కే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడున్న ప్రధాన మూడు పార్టీలు. రెండోది ఇంటికి ఒక తులం బంగారం అని చెప్తూ 10 తులాలు ఇస్తున్నారు. 30,000 ఓటుకి ఇస్తామని చెప్పి 3 లక్షలు ఇస్తున్నారు. సర్పంచ్ లెవెల్లో 2 కోట్లు ఇంకా జెడ్పీ చైర్మన్ లెవెల్లో 5 కోట్లు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇప్పటికి 3,000 కోట్లు ఇతర పార్టీలు కూడా దాదాపు సమానంగా ఇది ప్రజాస్వామ్యమా ఇదంతా మీకు కూడా తెలుసు మీ మీడియాలోనే చదువు కూడా మనం చెప్తున్నాం ప్రతి మీడియా ఛానల్ కూడా ఈ అవినీతిని ఎక్స్పోజ్ చేస్తున్నారు అది తమిళనాడులో బై ఎలక్షన్ ఒకసారి ఏ విధంగా పోస్ట్పోన్ అయిందో ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగకముందు జరిగిన తర్వాత కూడా ఎలా పోస్ట్పోన్లు అయ్యి క్యాన్సిల్ అయ్యాయో దీన్ని జరగకముందే పోస్ట్పోన్ అవ్వాలి అవసరమైతే ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఖర్చు చేయండి మేము చారిటబుల్గా మేము గవర్నమెంట్కి ఇస్తామని ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. రెండో మా పార్టీ ఇనాక్టివ్ అని సెప్టెంబర్ 13 నోటీస్ ఇచ్చారు. అక్టోబర్ 13 వరకు సమయం ఉందని మరి అక్టోబర్ 3 ఎలాగ నోటిఫికేషన్ ఇస్తారు చట్ట విరుద్ధం ఒప్పుకున్నారు. అక్టోబర్ 13 వరకు ఆగాలి కదా. రెండోది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జనవరి 1, 2022 లోపు ఉన్న ఓటర్ ఐడి వాళ్ళకే ఓటు హక్కు కంటెస్ట్ చేయాలని మరి అదే అయితే మరలా మునుగోడు ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ 4 వరకు మీరు ఓటు హక్కుని ఎన్రోల్ చేసుకోండి అన్నో అది రెండు విధాలుగా నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమని రిటైర్డ్ జడ్జెస్ ఇప్పుడున్న సుప్రీంకోర్టు లాయర్ కపిల్ సిబ్బల్ గారు పెద్దలందరూ దాన్ని ఒప్పుకున్నారు. మూడోది మాకు జరిగిన ఇచ్చిన సింబల్ ఇప్పటి వరకు హెలికాప్టర్ 2019 లో తెలంగాణలో ఇచ్చారు. ఈ కేసీఆర్ మేనేజ్ చేసి మేము నిలబడితే చిత్తూ చిత్తుగా ఓడిపోతారని ఎవరి చేతో నామినేషన్ లేయించి మా సింబల్ రాత్రి ఇంకొకరికి ఇవ్వమని చెప్పిస్తున్నారు. ఈ మోసం అబద్ధం కుయుక్తి చేయడంలో మాస్టర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ శాంతి సభ క్యాన్సిల్ చేశారంటే అలాంటి వారు ఎక్కడ పుట్టి ఉండరు. ఈ ప్రపంచంలో 800 కోట్ల ప్రజల్లో డిక్టేటర్లే సదాం హుస్సేన్ చార్లెస్ టేలర్లే నన్ను నా శాంతి మీటింగ్ ని ఆహ్వానించారు 155 దేశాలు. అలాంటిది మీరు ఎంతకైనా దిగజారి ఎలక్షన్ లో గెలిచి డూప్లికేట్ ఓట్లు 24,000 ఓట్లని మరలా ఎలక్షన్ కమిషన్ లో ఓటర్ ఐడీలో పెట్టి గెలుద్దామని చూస్తున్నారు కనుక ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలని వీరికి ఫిర్యాదు చేసాం. ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేసాం. హైకోర్టులో పిల్లేసాం. సుప్రీంకోర్టులో పిల్లేస్తున్నాం. ఈ ఎలక్షన్ ని ఎట్టి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాల అది కూడా చెప్పారు ఏం ఈ 3 పార్టీలు 3% ఉన్న రెడ్డిలకే సీట్లు ఇవ్వాలా టిఆర్ఎస్ ఉసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ స్రవంతి రెడ్డి ఏం 91% ఉన్న బడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏమయ్యారు కనుక బీసీ ఎస్సీ ఎస్టీల ఏకము కండి చిత్తు చిత్తుగా వీళ్ళు ఈ కుల కుటుంబ కుతంత్ర పార్టీల్ని గుడ్ బై చెప్పి మునుగోడులో మన సత్తా మనం చూపించు. మీ మీ పార్టీకి ఇనాక్టివ్ అని చెప్పారు కదా అది ఏమైంది ఇనాక్టివ్?
అది ఆల్రెడీ అడిగినవన్నీ మేము సబ్మిట్ చేసామండి అక్టోబర్ 7th ని. అంతా ఉన్నాయని చెప్పారు, ఇంకా ఏమైనా లేదు అని అడిగితే మళ్ళీ అక్టోబర్ 10, 11 కూడా సబ్మిట్ చేసాం. ఇప్పుడు యాక్టివ్ అయి ఉండాలి. మరి నిన్న అవుతుందని చెప్పారు, ఈరోజు అవుతుందని చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే గద్దరన్నని అనౌన్స్ చేశారో, నేను గద్దరన్న ఎప్పుడైతే చెప్పారో, మునుగోడు వెళ్తున్నాను, నేను పోటీలో నిలబడుతున్నాను, ఇంతకంటే నీతిమంతుడు నిజాయితీ పరుడు ఈ భూమి మీద ఉంటాడా? ఒక రూపాయి ఆస్తి లేకుండా గద్దరన్న కోట్ల మంది కొరకు తన మెసేజ్ల ద్వారా ఎలక్షన్లే వద్దని ఫైట్ చేసిన గద్దరన్న ఈరోజు నేను ఎలక్షన్ బరిలో దిగుతున్నాను అనుభవించేసరికి ఈ మూడు పార్టీలకి నిద్ర పట్టకుండా ఆయన మీద ఎన్ని ఒత్తిళ్లు చేసి ఆయన్ని హాస్పిటల్ పాలు గురువు చేస్తున్నారు. ఈరోజు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, అన్నా నేను వెనక్కి పోను, మీతోనే ఉంటాను, ప్రజాశాంతి పార్టీలో చేరిందే ప్రపంచ శాంతి కొరకు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, 6 కోట్ల ఆంధ్రులకు నీతి జరగడం కొరకు. మీ పార్టీ తరఫున గద్దర్ ఎప్పుడు నామినేషన్ ఇస్తున్నారు? చూడండి, ఈరోజు నామినేషన్ అయ్యాలి, వెయిట్ చేస్తున్నాం. మరి రేపే లాస్ట్ డేట్ లేదా ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలి. మరి మీకు నేను రేపు మిమ్మల్ని మీకు అప్డేట్ చేస్తాను. మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్.